वीडियो टू पार्ट्स लो पार्ट वन लो नुब्रा वैली एंड पार्ट टू लो पेंगोंग लेक पार्ट टू वच्ची रेप वस्तुंदी. హాయ్ హలో అందరు, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి లేలో ఉన్నాను. ఈరోజు మేము లదాఖ్లో కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. పాంగాంగ్ లేక్, నూబ్రా వ్యాలీ అండ్ కార్దుంగ్లా పాస్. మీరు లే వస్తే మాత్రం ఈ హోటల్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చూడండి, చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే బ్యాగ్స్ ఇక్కడే పెట్టేస్తాం, మళ్ళీ వస్తాం ఇక్కడికే. మేబీ పాంగాంగ్ లేక్లో అయినా నూబ్రా వ్యాలీలో అయినా ఒకరోజు స్టే చేస్తాం. అక్కడ స్టే చేసి మళ్ళీ వచ్చేస్తాం. ఇది వచ్చి 2 డేస్ ట్రిప్. Let's go. Rohit bro, where are we going now? We are going to Nubra Valley. And we are going today Nubra and Kardungla. Tomorrow we'll be going to Pangong. ee endi innova na ee car edhe mem book cheskunnam. Idocchi innova car. Mem 5 members unnam. 5 members ku vachi 15,000 2 days Kardungla, Nubra Valley and Pangong Lake. పర్ పర్సన్కి వచ్చి 3,000 పడింది 2 డేస్కి, అంటే 1,500 పర్ డే. చాలా బాగుంది. మళ్ళీ మనం నైట్ స్టే వచ్చి అక్కడే చేయాలి. చూడండి, పెద్ద కారు, 5 అయితే బాగా సరిపోతుంది. మీకు ఈ జర్నీ మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందనేది, ఎక్కడికెక్కడికి వెళ్తాం ఏంది. వీలైతే డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు వచ్చి మేము ఏటీఎంకి వచ్చాం క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి. ఎందుకంటే అక్కడ మేము రిమోట్ ఏరియాస్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఏటీఎంస్ ఏముండవు. ఖచ్చితంగా మీరైతే క్యాష్ ఉండాలి చేతిలో, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడ ఒక హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంటే ఇక్కడికి వచ్చాం. మినిమం అట్లీస్ట్ 2 డేస్కి 6,000-7,000 ఉండాలి. నెహే, మేము ఇప్పుడు క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి మాల్ రోడ్కి వచ్చాము. అక్కడ చూడండి, ఎస్బీఐ దగ్గర ఎంతమంది ఉన్నారు. కానీ ఇటు పక్క లోపలికి వెళ్తే మాత్రం ఐడిబిఐ బ్యాంక్ ఉంది. ఇక్కడ అసలు ఎవ్వలేరు. చూడండి, కనిపించే దగ్గరే ఎక్కువ ఉన్నారు, కనిపించిన దగ్గర ఎవ్వలేరు అంతే. మొత్తానికి లే నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామంటే, ఫస్ట్ వచ్చి కార్దుంగ్లా పాస్కి వెళ్తాం, తర్వాత వచ్చి డిస్కిట్, ఆ తర్వాత హండర్ అనే విలేజ్లో స్టే చేస్తాం. అండ్ మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ వస్తాయి కదా, అక్కడ ఆగి ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం. మనం లే నుంచి కొంచెం దూరం వచ్చినాక ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మనకి లే సిటీ కూడా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం మనం రాగానే ఇక్కడ అంతా డెజర్ట్ మౌంటైన్స్. చూడండి, అంత లొకేషనే మారిపోయింది, మొత్తం డెజర్ట్ మౌంటైన్స్. ఒక్కడ కూడా కనిపించట్లేదు మనకి స్నో మౌంటైన్స్. చాలా బాగుంది ఈ ప్లేస్. మనం కొంచెం దూరం వచ్చినాక ఇక్కడ మనకి ఇమ్నర్ లైన్ పర్మిట్ చూస్తారు, చెక్ చేస్తారు ఉందా లేదా అనేది. అది ఎలా అప్లై చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ చెక్ పోస్ట్ దగ్గర చిన్నగా స్నో పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, లైట్గా పడుతూ ఉంది, వర్షంలాగా, చినుకుల్లాగా. ఇక్కడైతే మేము మేఘాల పైన ఉన్నట్టు అనిపిస్తుంది, మొత్తం ఫాగ్ వచ్చేసింది. అసలు ఏం కనిపెట్టలే, దారిగో సరిగ్గా కనిపెట్టలా, కొండలు వ్యూ ఏం కనిపెట్టలే, మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడైతే మనకి స్నోఫాల్ పడుతుంది. చూడండి, మొత్తం చాలా మంచు ఉంది. ఇక్కడ లేలో అయితే అసలు ఫుల్ ఎండ ఉంది. ఇక్కడ మాత్రం చూడండి, స్నోఫాలు, స్నో మొత్తం ఉంది. ఇంకొంచెం దూరం వెళ్తే మనకి కార్దుంగ్లా పాస్ అయితే వచ్చేస్తుంది. అక్కడ కూడా చాలా మంచు ఉంటుంది అనుకుంటా. రోడ్ కార్దుంగ్లా దగ్గర ఇక్కడైతే ఫుల్ స్నోఫాల్ ఉంది. ఊపిరి బాగానే ఆడుతుంది కానీ ఎక్కువసేపు ఉండకూడదు అనుకుంటా. చూడండి, ఫుల్ స్నో ఉంది.
आपका फोटो हेवी स्नो हिटिंग सियाचिन वॉरियर्स ఇక్కడైతే ఫుల్ చల్లగా ఉంది కానీ ఊపిరి బాగానే ఆడుతుంది కొంతమంది అయితే ఊపిరి ఆడదు ప్రాణం పోతుంది అది ఇది అంటారు కానీ చాలా బాగానే ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇండియా హ్యాష్ ట్యాగ్ చీర్ ఫర్ ఇండియా టోక్యో 2020 ఒలింపిక్స్ బోర్డుగా పెట్టారు ఇక్కడ ఇది వచ్చి కార్దుంగ్లా వ్యూ పాయింట్ ఆల్టిట్యూడ్ 17982 ఫీట్స్ నార్త్ పుల్లు అక్కడైతే మళ్ళీ చెక్ పోస్ట్ ఉంటుంది నార్త్ పుల్లులో కూడా సో ఇక్కడికి వచ్చి అయితే మాకు మజా వచ్చేసింది కసే బ్రో బ్రో సో కోల్డ్ మేరే హాత్ జమ్ గయే బ్రో బై మజా ఆ గయా మజా ఔర్ కుచ్ టైమ్ రహతే తో ఫ్రాస్ట్ బైట్ హో జాతా హై యహాన్ పే బూట్ లగా హువా హై నీరజ్ బై అచ్చా అచ్చా క్యా హో గయా బూట్ లగా హువా ఫుల్ కవరింగ్ ఠండా హై హా ఇక్కడ వ్యూ చూడండి హాట్ టేకింగ్ ఎనర్జీ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ కార్దుంగ్లా వరల్డ్ హైయెస్ట్ పాస్ కాబట్టి ఇక్కడైతే ఇంత స్నో ఉంది మనం కిందకి వెళ్ళే కొద్దీ స్నో తగ్గిపోతుంది ఇంకొంచెం దూరం వెళ్తే స్నో ఉండదు అనుకుంటున్నా మొత్తానికి మన నార్త్ పుల్లు చెక్ పోస్ట్ అయితే వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇన్నర్ లైన్ పర్మిట్ చేస్తారు మన ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఇక్కడే మనకి ఫుడ్ ఛాయ్ అవన్నీ అవైలబుల్ అవుతాయి మనం ఇటు కొంచెం దాటుకొని అక్కడికి వెళ్తే ఒక రివర్ ఉంటుంది అక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు నా థంబ్నైల్లో ఉండే ఫోటో అదే చాలా బాగుంది అక్కడ అటు పక్క వెళ్ళాలి స్ట్రైట్గా మన డ్రైవర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట డ్రైవింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అండ్ ఇంకో విషయం చెప్పాడు ఇంతకుముందు ప్యాంగాంగ్ లేక్ అవన్నీ లేవంట అంటే ఉన్నాయి కానీ ఎవరికి తెలియదు ఎక్కువ ఎవరు రాలంట లామా యూరు అనే ప్లేస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారంట మేము దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక అమేజింగ్ వ్యూ పాయింట్ కనిపించింది చూడండి అమేజింగ్ సూపర్ ఉంది ఇక్కడ సూపర్ బ్రో వచ్చి డ్రోన్ ఎగరేస్తున్నాడు సూపర్ ఉంది మొత్తం చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ ఇక్కడ ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తాయి బ్రో कौन सा ड्रोन आपका DJI Mavic Mini 2 2 ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది మేము స్టార్ట్ అయ్యింది మార్నింగ్ 10 కి స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ అయిపోయింది ఇప్పుడు దాకా జర్నీ అయితే చాలా బాగుంది ఫస్ట్ వచ్చి డెజర్ట్ మౌంటైన్స్ తర్వాత మళ్ళీ స్నో మౌంటైన్స్ కార్దుంగ్లా పాస్ తర్వాత మళ్ళీ డెజర్ట్ మౌంటైన్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటే ఇక్కడ లంచ్ కోసం ఆపారు ఈ విలేజ్ పేరు వచ్చి కల్సార్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది పక్కనే రివర్ ఉంది అక్కడ రాఫ్టింగ్ జరుగుతారు చూడండి ఇప్పుడు ఒక హోటల్ లోపలికి వచ్చాము మేమేమేమి ఆర్డర్ చేసామంటే చికెన్ ఫ్రైడ్ రైస్ దాల్ రైస్ ఇది వచ్చి తుప్కా నూడిల్స్ విత్ ఏంటంటే సూప్ చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా
ఈ హోటల్ ఎక్సలెంట్ ఉంది. బ్రో కైసే హై ఫుడ్? బ్రో ఈ హోటల్కి పేరు ఏం లేదు కానీ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఈ బోర్డు పక్కనే హోటల్. ఇప్పుడు మనం వచ్చి డిస్కిట్ టెంపుల్ దగ్గరికి వచ్చాం చూడండి, అమేజింగ్ ఉంది కదా వ్యూస్ చూడండి. కొంచెం ఇక్కడ డిస్కిట్లో రెండు ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి, ఒకటి వచ్చి డిస్కిట్ మానస్టరీ అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా బాగుంది చూడండి టెంపుల్ అయితే. అండ్ ఇది వచ్చి బుద్ధా స్టాచ్యూ, ఇక్కడ నుంచి 360 degrees వ్యూ, ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే, చాలా ఉన్నాయి, చాలా విలేజెస్, గ్రీనరీ మొత్తం సూపర్. తర్వాత మేము డిస్కిట్ నుంచి హండర్ అనే విలేజ్కి వచ్చాము ఈరోజు నైట్ స్టే చేయడానికి, ఎందుకంటే ఒకే రోజులో మనం నుబ్రా వ్యాలీ, ప్యాంగోన్ లేక్ అవన్నీ చేయలేం, నైట్ అయితే స్టే చేయాలి. ఈ హోటల్ అయితే సూపర్ ఉంది, పేరు ఎంత తెలియదు కానీ సూపర్ ఉంది చూడండి. డ్రైవర్ అంకుల్ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇక్కడ గార్డెన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అవన్నీ కూరగాయలు అన్నీ కోసుకొచ్చి మనకు ఫుడ్ చేస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్, ఇదే మన హోటల్. అండ్ అక్కడ వచ్చి యాపిల్ చెట్లు ఉన్నాయి, యాప్రికో చెట్లు ఉన్నాయి. మా హోటల్ చూపిస్తాం, మా రూమ్ చూపిస్తాం చూడండి. బ్రో అచ్చా హైనా హోటల్, ఇదే మా రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చి 700 per person ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయినా బ్రో, 700 per person. అచ్చా హే, ఇక్కడ నుంచి కూడా వ్యూ ఉంది. మొత్తానికి ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈరోజు ఒక డిఫరెంట్ రోజు, ఎందుకంటే ఒకే రోజులో 3 seasons చూసాం. కార్దుంగ్లా పాస్ దగ్గర వచ్చి స్నోఫాల్ పడింది అండ్ దారిలో మొత్తం ఎండ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి హండర్ విలేజ్లో రెయిన్ఫాల్ పడింది ఇందాక. ఒకే రోజులో 3 seasons ఎక్కడ ఉంటాయా, అది మన ఇండియా లద్దాఖ్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.